ना पेर सीएच निर्मला रेड्डी मादी विज्ञान ग्रामर स्कूल चिलका नगर 2000 एस्टाब्लिश्ड मा स्कूल सो इपड़की 21 इयर्स कंप्लीट ना स्कूल नेन सिंगल रन चेस्तू उन्नानु बट एंटे वन अंड हाफ इयर नुंचि करोना अनेटटुवंटी ఒక మహమ్మారితో మా బడ్జెట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఏ కోణంలో కూడా మాకు అసలు సపోర్టెడ్ గా లేదు. ఒకటి ఏంటంటే 2019 మార్చి 15th నుండి స్కూల్స్ క్లోజ్ అయ్యాయి అంటే 2019-20 కంప్లీట్ 2021 కూడా రన్నింగ్ అవుతుంది. ఇంతవరకు కూడా మాకు గవర్నమెంట్ నుంచి కానీ అటు కోర్టు నుంచి కానీ ఇటు పబ్లిక్ నుండి పేరెంట్స్ నుండి కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా మేము 1.5 ఇయర్గా చాలా చాలా సఫరింగ్లో ఉన్నాము. కొంతమంది మా కరెస్పాండెంట్స్ స్కూల్ రన్ చేసేటువంటి కరెస్పాండెంట్లు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. రీసెంట్లీ కూడా మా కొలిక్కు భార్యాభర్తలు ఇద్దరూ ఈ రెంట్లు కట్టలేక బిల్డింగ్ల రెంట్స్ వాళ్ళు కారులో వెళ్తూ వెళ్తూ ఆత్మహత్య చేసుకున్నారు. బికాజ్ ఆఫ్ రీజన్ రెంట్ కట్టలేకనే క్రెడిట్స్ చేశారు. ఒక 40-50 ల్యాక్స్ వరకు క్రెడిట్ చేసి వాళ్ళు పాపం ఇద్దరు ఆత్మహత్య, వైఫ్ అండ్ హస్బెండ్ స్కూల్ రన్ చేసే వాళ్ళు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారండి. అది చాలా కలకలం రేపింది. మాకు కూడా ఎంతో మా ఏంటంటే మేము కూడా చాలా హట్ అయ్యాం. ఒక్కటేంటంటే కేసీఆర్ గవర్నమెంటు హుజీరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో హడావుడిలో వీళ్ళు స్కూల్స్ ఓపెన్ చేయమని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి కూడా అలాగే చెప్తున్నారు. బట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి మన హైకోర్టుకి అసలు ఫైట్గా ఉంది. ఏది చెప్పినా మన గవర్నమెంట్ చెప్తుంది, అది కోర్టుకి సూటబుల్గా అనిపించట్లేదు వీళ్ళు చెప్పేది. సో కాబట్టి ఏంటంటే కోర్టులో మన బాలకిషన్ అనే ఒక ఉపాధ్యాయులండి గవర్నమెంట్ టీచర్ అతను. అసలు పేరెంట్స్ తరఫున ఏంటి, మా తరఫున ఏంటి, అసలు కోవిడ్ వల్ల ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాటర్ ప్రిపేర్ చేసి కోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టులో వేసిన తర్వాత మాకేంటంటే అసలు 31st ఈవినింగ్ మాకు స్టే ఇస్తామని చెప్పారు. కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేస్తాము, దాన్ని ఆ రూల్స్ని ఆ గైడ్ లైన్స్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి స్కూల్స్లో అని చెప్పి చెప్పారు. సో అదేంటంటే ఆ 31st కాస్త ఈవినింగ్ మాకేంటంటే బ్రేకింగ్ న్యూస్లో ఏమొచ్చిందంటే అది 8th దాన్ని పోస్ట్పోండ్ అయ్యింది అని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఏంటంటే కార్పొరేట్ సంస్థలు బాగానే ఉన్నాయి, విద్యా సంస్థలు, ఇటు గురుకులాలు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎటు వచ్చి బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్కూల్స్ తెలంగాణ స్టేట్లో ఒక 10,000 స్కూల్స్ ఉన్నాయండి, ఓన్లీ ఫర్ బడ్జెట్ స్కూల్స్. సో మేమంతా ఏంటంటే సోషల్ యాక్టివిటీ లాగా ఒక ప్రజాసేవలాగా మేము బడ్జెట్ స్కూల్స్ వాళ్ళము ఒక 500-600 రూపాయల ఫీజులు తీసుకొని మరీ మధ్యతరగతి లో క్యాస్ట్ పాపం లో పీపుల్ ఎవరైతే ఉంటారో, చాలా పూర్ అంటే ఈ మట్టి పని కూలి పని చేసుకునే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కోరిక ఉంటుందండి. ఏమని అంటే మా పిల్లలని ప్రైవేట్ స్కూల్కి పంపించాలి, సో మేము అంతంత ఫీజులు కట్టుకోలేము కదా, ఒక 500-600 ఒక నెలకి తీసుకొని అట్లా చెప్పే స్కూల్స్ ఏమన్నా ఉంటే మేము పంపించే వాళ్ళం కదా అనేటటువంటి కోరికలు వాళ్ళ మైండ్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళ కోసమే నడుపుతున్నటువంటి స్కూల్స్ ఓన్లీ బడ్జెట్ స్కూల్స్ అండి. ఇప్పటి వరకు కూడా 1.5 ఇయర్ నుంచి ఈ కోవిడ్ ఎఫెక్ట్ తోటి మేము మూసివేసుకున్న స్కూల్స్ ఇంతవరకు తెరవలేదు. అవి తెరిచినామంటే మాకు రెంట్ ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. ఓనర్స్ ఏంటి, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇప్పుడు రెంట్లు ఉన్నాయి, అవన్నీ మేము బేర్ చేయలేకపోతున్నాము. మాకు ఇన్కమ్ సోర్స్ అనేది 0. ఒక్క పేరెంట్ కూడా మాకు కోఆపరేట్ చేయట్లేదు. అట్లని టీచర్లకు మేము సాలరీలు ఇవ్వలేని పరిస్థితి, అట్లని రెంట్లు కలెక్ట్ చేసుకోవడానికి ఓనర్లు రెంట్ కలెక్ట్ చేయడానికి చాలా టార్చర్లో ఉన్నారు. సో మీరు ఏం చేస్తే మాకేంటి, మాకు టైంకి రెంట్ కావాలి, లేదంటే వికెట్ చేయమంటారు, ఎక్కడికి పోతామండి. ఇదేమన్నా ఒక ఫ్యామిలీయా, కాదు కదా, పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము, దానిలో 100 స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ని తీసుకొని మేము ఇమీడియట్గా ఎక్కడికి షిఫ్ట్ అవ్వగలము, ఓ ఫ్యామిలీ అంటే షిఫ్ట్ అవుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. మేమందరము మా ఉప్పల్ మండల్ అసోసియేషన్ మా శ్రీనివాసరెడ్డి సార్ ఏదైతే ఉన్నారో
తస్మాత్ స్టేట్ తెలంగాణ స్టేట్లో మేమంతా కూడా ఒక గ్రూప్ ఉంటాము, మా కరెస్పాండెంట్ గ్రూప్ ఉంది. అందులో కూడా మేము చాలాసార్లు సబిత ఇంద్రారెడ్డిని, కేటీఆర్ని, కేసీఆర్ని అందరినీ సంప్రదించడం జరిగింది. వెళ్ళినాము, హరీష్ రావుతో కలిసాము. మేము ఇక్కడ కుక్కట్పల్లిలో ఫంక్షన్ హాల్ తీసుకుని అందులో మీటింగ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చారు, కవిత వచ్చారు, హరీష్ రావు వచ్చారు, కేటీఆర్ వచ్చారు. ఇంతమందితో మేము కన్సల్ట్ చేసినా కూడా మాకు ఎటువంటి సహాయం అందలేదండి. మేము గవర్నమెంట్కి ఒకటే విన్నవించుకున్నాం. ఏమని అంటే, 1.5 ఇయర్ నుంచి మేము కోవిడ్ వల్ల మా టీచర్లు పాపం తినడానికి తిండి లేక, మేము కూడా రెంట్లు కట్టలేక, ఇటు కరెంటు బిల్లులు కట్టలేక, ఇటు మా ఫ్యామిలీలను మేము పోషించుకోలేక మేము చాలా సతమతంలో అవుతున్నాము. చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది మాది. కొంచెం మాకు ఏదైనా ఒక 10 లాక్స్ రూపీసు వడ్డీ లేకుండా మాకు ఒక కొంచెం లోన్ టైప్ మాకు ఏదైనా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంటు, తిరిగి మేము స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మేము వడ్డీ లేకుండా మాకు రుణాలు ఇస్తే మేము మంత్లీ ఇంత పే చేస్తామని కూడా మేము అడిగాము సార్. అడిగినా కూడా మాకు గవర్నమెంట్ నుండి మాకు ఎటువంటి సాయం లేదు. లాస్ట్కి వస్తే ఈ హుజూరాబాద్ ఎలక్షన్ల వల్ల రేపు ఓపెనింగ్ చేసుకోవచ్చని మన ఫస్ట్ నుంచి ఓపెన్ చేయమని చెప్పేసి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. కానీ టీచర్ అనే ఈ బాలకృష్ణ అనే సార్ ఏం చేశారంటే కోర్టులో పిటిషన్ వేశారు. వేసిన తర్వాత ఇంతవరకు కోర్టు మాకు గైడ్లైన్స్ ఇవ్వలేదు. సో ఏమంటుంది, 8th కి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మేము డైనామోలో ఉన్నాం, స్టాఫ్ను పెట్టుకుంటే సాలరీ ఇవ్వలేని పరిస్థితి, బిల్డింగ్స్ ఓపెన్ చేసి బిల్డింగ్స్ని ఓపెన్ చేసి ఆఫీసులో కూర్చుంటే ఓనర్లకి మేము రెంట్ పే చేయలేని పరిస్థితి. సో మేము అయోమయంలో ఉన్నాము. అసలు మేము ఇటు మింగలేక కక్కలేక అసలు మేము చావా బ్రతుక అనేది కూడా మాకు మేమే తేల్చుకోలేని పరిస్థితులలో మేమున్నాము. ఈ బడ్జెట్ స్కూల్స్ని కాపాడాలని ప్రతి గవర్నమెంట్కి ఒకటే, మేము తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే కోరేది ఏంటంటే, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ సబిత ఇంద్రారెడ్డి కూడా మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ కొంత లోన్ కానీ లేదు అంటే క్లియర్గా ఓపెన్ చేయండి, ఆఫ్లైన్ అని ఆన్లైన్ అని. ఇటు ఆఫ్లైన్ పెట్టమంటున్నారు, అటు ఆన్లైన్ పెట్టమంటున్నారు. సో పేరెంట్స్ ఏంటి, పేరెంట్స్ అసోసియేషన్ అంతా కూడా కేసు వేయడం జరిగింది హైకోర్టులో. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఆఫ్లైను ఆన్లైన్ అంటున్నారు, పిల్లలకి డైనామా, పేరెంట్స్కి డైనామా, మాకు డైనామా. ఇప్పుడు ఆఫ్లైన్ అనేది టోటల్గా ఆఫ్లైన్ పెడితే స్టాఫ్ అనేది స్కూల్కి వస్తారు, సో వాళ్ళకి మేము సాలరీస్ పే చేయాలి, మేము కావాల్సినటువంటి వర్క్ ఫీడ్బ్యాక్ ఏముందో అది మేము తీసుకోగలుగుతాం సార్. అది ఆఫ్లైన్ పెట్టేసరికి మళ్ళీ వాళ్ళకి టైం టు టైం మేము ప్రొవైడ్ చేయాలి ఎడ్యుకేషన్, సబ్జెక్ట్ వైజ్ కూడా టైమింగ్స్ ఇదంతా కూడా మాకు సెట్ కాని పరిస్థితిలో ఉండి, మన రాజనేశ్వాల్ కూడా, మా శ్రీనివాసరెడ్డి సార్ ఎవరైతే మా స్టేట్ లీడర్ ఉన్నారో అతను కూడా వెళ్ళారు. సో మాట్లాడారు, ఇవే టాపిక్స్ మీద డిస్కస్ చేశారు. సో ఇదంతా కూడా మాకు చాలా ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు ఏమంటుందంటే కోర్టు, పేరెంట్స్ నుంచి మేము అనుకున్నాం, మా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, మీరు పిల్లలని విల్లింగ్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ పంపించవచ్చు అని చెప్పింది సార్. ఫోర్స్ చేయొద్దని చెప్పింది. ఒక ఫోన్ చేస్తే ప్రాబ్లం పేరెంట్స్కి, రేపు ఏది ఒకవేళ పిల్లలు స్కూల్కి వచ్చారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా, ఇన్ కేసు కోవిడ్ వచ్చినా కూడా, వాడికి ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీరు వితౌట్ కోర్టు గైడ్లైన్స్ని మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఎటువంటి స్టే రాకముందు మీరు తెలంగాణ గవర్నమెంట్ చెప్పినటువంటి విధమైనటువంటి ఏదైతే అంటే రీఓపెనింగ్ స్కూల్స్ అని చెప్పారో దాన్ని ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చిల్డ్రన్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఓన్లీ ఫర్ మేనేజ్మెంటే బేర్ చేయాలన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. అలాది ఎలా పాసిబిలిటీ, ఇక్కడ తినడానికే తిండి లేదురా బాబు అంటే మేము ఇవన్నీ ఎలా బేర్ చేయగలుగుతాము. ఇప్పుడు నిన్న ఫస్ట్ సార్ 2 డేస్ అయింది ఓపెన్ చేసి స్కూల్స్కి, ఏ పేరెంట్స్ కూడా విల్లింగ్లో లేరు. మేము చాలాసార్లు కాల్ చేశాము, రండి మేడం ఆఫీస్కి రండి, డిస్కస్ చేయండి, ఆఫ్లైన్ కావాలంటారా ఆన్లైన్ కావాలంటారా, ఒక 10 డేస్ మనకు కోర్టు నుంచి గైడ్లైన్స్ వచ్చేవరకు మీరు మాకు సపోర్ట్ చేయండి అని మేము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మా పేరెంట్స్ కూడా ఇంతవరకు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మేము చాలా కాల్స్ చేస్తున్నాం, పిలిపిస్తున్నాం, మా బాధలు చెప్పుకుంటున్నాం, ఏ విధంగా చేసినా కూడా పేరెంట్స్ మాత్రం ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. సో కోర్టు గైడ్లైన్స్ ఏమైనా ఇస్తే దాని ఆఫ్టర్ తర్వాత 10th తర్వాత ఏమవుతుందో చూడాలి సార్. ఇది మాకున్నటువంటి ప్రాబ్లమ్స్. మా బడ్జెట్ స్కూల్స్ మాత్రం మేము చాలా కష్టకాలాల్లో ఉన్నాము. అన్ని సంస్థలు ఓపెన్ చేశారు, అన్ని సెక్టర్స్ ఆల్ సెక్టర్స్ ఓపెన్ చేశారు. కరోనా అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కే ఉందా సార్? అన్నిటికీ ఉంది కదా. మా మీదనే ఇంత కక్ష ఎందుకు? ఈ
తెలంగాణ గవర్నమెంట్కు అనేది కూడా మాకు క్వశ్చన్ మార్క్. సార్, అదే మా ఉపాధ్యాయులు మా టీచర్ల వాళ్ళ బాధలు మేము చూడలేక చాలాసార్లు మేము గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఏమని అంటే ఎకనామిక్గా చాలా బ్యాక్వర్డ్ అయిపోయినాం, మేము చాలా పూర్ పొజిషన్కి వెళ్ళాము, మాకు సపోర్ట్ చేయకున్నా కాస్త మా టీచర్స్కైనా కొంచెం సపోర్ట్ చేయండి అంటే తెలంగాణ గవర్నమెంట్కి మా స్కూళ్ళల్లో ఏంటంటే టీచింగ్ చేసేటటువంటి సబ్జెక్టు టీచర్లది మొత్తం డేటా ఇచ్చాం సార్. ఆధార్ కార్డు, ఇక్కడ అటెండ్ అయినటువంటి అటెండెన్స్ రిజిస్టర్, టోటల్గా అన్నీ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం. చేసిన తర్వాత మాకు జూన్ జూలై ఆగస్ట్ వరకు మాకు ఒక 3 మంత్స్ మంత్లీ 2000 రూపీస్ మా టీచర్స్కి, తర్వాత 25 కేజీ రైస్ ఒక 3 మంత్స్ ఇచ్చారు. 4th మంత్ లాస్ట్ మంత్ నుంచి మొత్తం ఆపేశారు సార్. ఆపేసిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఇది గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. ఓకే సార్, మేము ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, ఆఫ్లైన్ కాకుండా ఇటు ఆన్లైన్ కాకుండా మమ్మల్ని అయోమయంలో పడేశారు. మేము అంతా ఏ డిసిషన్ తీసుకోవాలనేటటువంటి దాని విషయంలో సంసిద్ధంలో ఉన్నాము. ఇస్తారా? ఆఫ్లైన్ ఇవ్వండి, లేదు అంటే ఆన్లైన్ ఇవ్వండి, కానీ 2 అంటే కూడా మాతో కాని పని. సో కాబట్టి ఒకటే మేము గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే మా ఎడ్యుకేషన్ మినిస్టర్కి మేము విన్నవించుకునేది ఒకటే, మా టీచర్స్నైనా అట్లీస్ట్ సేఫ్ జోన్లో ఉంచమని, కొద్దిగా ఏదైనా ఎకనామిక్గా వాళ్ళకి సపోర్ట్ చేయమని మేము ఒకటే కోరుకుంటున్నాం. అండ్ దిస్ ఇస్ యాంకర్ తేజస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షాడో టీవీ.